హరీష్ కేటీఆర్ బిల్లా రంగలాక తయారైంది రాష్ట్రంలో. నిన్న ఆయన సిద్దిపేట మాట్లాడుతుండు, కేసీఆర్ సిద్దిపేట ఉట్టుండకపోయినుంటే తెలంగాణ ఉద్యమం వచ్చుండేదే కాదని. కొంచెమన్న దేవుడు మీకు సిగ్గుపెట్టలేదా? లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు, వాళ్ళ అయ్య ఉట్టక ముందే మీ అయ్య లాగు దొడగకముందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. మీ నాయన లాగు దొడగకుందే 1968 69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మల్లికార్జున్ మదన్ మోహన్ లాంటి నాయకులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిరు. ఆ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులు అమరులైరు. వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిరు. 2000 సంవత్సరం 1996లో తెలంగాణ మళ్ళీ రావాలని మలిదశ ఉద్యమాన్ని బెల్లి లలిత గద్దరన్న మొదలుపెట్టారు. ఆ వేదిక తెలంగాణ జనసభ, వేలాది మందిని కదిలించిండ్రు. కవులు కళాకారులు మేధావులు తెలంగాణ ఉద్యమంలో 1996లో మళ్ళీ కదం దొక్కిండ్రు. గద్దరన్న గజ్జ కట్టిండు, గొంగడు భుజం మీద వేసుకొని తెలంగాణ నినాదాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో ఆనాడు గద్దరన్న నినాదం వినిపించింది. బెల్లి లలిత అమరురాలైంది. చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు. 2000 సంవత్సరంలో పెద్దలు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి, మీరు ఇవ్వాల్సిందే అమ్మా, మీరు ఆశీర్వదిస్తే మీరు అండగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని బేగంపేట ఎయిర్పోర్ట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారికి పెద్దలు డాక్టర్ జిల్లేళ్ల చిన్నారెడ్డి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టి ఆయన తెలంగాణ కావాలి అన్నాడు. ఆయనలోనే చెప్పిండు అసెంబ్లీలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది మేము తెలంగాణ వాళ్ళం పక్కన కూర్చుంటాం, తెలంగాణ కోసం కొట్లాడతాం, తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పిండు. 2000 సంవత్సరంలోనే వనపర్తిలో 10,000 మందితో సభ పెట్టాలనుకుంటే 50,000 మంది వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల మనసుల్లో ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది, నాకు పదవులు వస్తాయని చంద్రశేఖర్ రావు ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు. కేటీఆర్, ఆయన నువ్వు ఇండియాలో లేవు, అమెరికాలో బాత్రూంలు కడిగి బతిస్తే నిన్న సిద్దిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడు ఉండేవాడివి కాదు. అందుకే ఇవాళ నేను గుర్తు చేస్తున్నా కేటీఆర్ కు, నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. 2004లో పొన్నం ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు గుర్తు చేసిండ్రు. ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబము, దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మన అమెరికాకు పోయినప్పుడు మిత్రుడు అన్నాడు, అన్నా మరి అమెరికా అంత బాగుంది, అభివృద్ధి చెందిందని కేసీఆర్ అంటుండు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అని. అంటే నేను ఒక మాట చెప్పిన, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కేసీఆర్ ఇచ్చుంటే ఇందిరమ్మ ఇల్లు మేమిచ్చినాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన అంటుండు కదా, ఏ ఏ ఊర్లలో ఏ ఏ బస్తీలలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గాఢ ఓట్లు అడగాలి, ఏ గ్రామాలలో ఏ తండాలలో ఏ గూడాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఈ సవాల్కు సిద్ధమైతే రేపు ఓట్లు డబల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాలు నువ్వేపించుకో, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు మేమేపించుకుంటాం అని నేను చెప్తే, అవునా అన్న అయితే కేసీఆర్కు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాల్సిందే అన్నాడు. అదేందయ్యా అన్న, అంటే నువ్వు ఆలోచన చేయన్నా అన్నాడు. నేను ఆలోచన చేస్తే నాకు ఆలోచన వచ్చింది, నిజమే కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఎంబడే చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా, నా బాధ్యత చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డ గుర్తు పెట్టుకో, చంద్రశేఖర్ రావు
నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎందుకంటే కొడుకు వస్తాడు అంటాడు, కొడలు వస్తాడు ఉంటది, అల్లుడు వస్తాడు ఉంటాడు, బిడ్డ వస్తాడు ఉంటది, అందరు కలిసి ఒకటే దగ్గర చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుత బిడ్డ. వేల కోట్లు మీరు దోపిడీ చేసి వేలాది మంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలతో మీరు చెలగాట మాట్లాడు. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ ఏమంటారు, ఓకే అంటారా? ఓకేనా? ఓకే అన్న వాళ్ళందరూ సై పైకెత్తురి. మీ అందరు ఆమోదం పొందినట్టే కదా. మీరు ఆ మిత్రులారా, తప్పకుండా చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది. అదే విధంగా ఇవాళ చంద్రశేఖర్ రావు అన్ని చేసినా అంటున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా, దళితుల మూడెకరాల భూమి ఇచ్చినా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినా, ఇంటింటికి నల్లా ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు పండించిన పంట కొంటున్నా, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేసినా, ఇవాళ అన్ని పనులు నేను చేసినా, రోడ్లు వేసినా, విమానాశ్రయాలు కట్టించిన, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. మొత్తం ఇల్లు అలికినా, సాంపి చల్లినా, మొత్తం ముగ్గేసినా తెల్లగా మెరిసిపోతుంది తెలంగాణ అంటుండు. నువ్వు చెప్పింది నిజమైతే నేను ఒక సవాల్ విసురుతున్న చంద్రశేఖర్ రావు, 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పు, నువ్వు మొగోడి అయితే ఇవాళ నేను సవాల్ విసురుతున్నా. నువ్వు అభివృద్ధి చేసి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే, నీ ఎమ్మెల్యేలు దొంగలు కాదు, చిల్లరగాలు కాదు, జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే, ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను, నువ్వు అనౌన్స్ చేయి, నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా. నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా. ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికి సీట్లు ఇస్తాను, ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా?